मैं बाद में बात करता हूँ। ఇలాంటి డర్టీ కేసు కోసం నన్ను ఎంక్వైరీ చేస్తారా? ఊడ్చేది కక్కుస్ కడిగే దాన్ని గురించి నన్ను అడుగుతారా? జ్యూస్ లా, జ్యూస్ కే లియే పూచా క్యా, జో కామ్ హే ఉసే కరో। చెప్పండి, నిజం మాత్రం। ఇడియట్, నువ్వు ఎక్కడికొచ్చి మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు అనుకుంటాను। నేను పుట్టి పెరిగిన ఈ చోటు ఒక ఒక హోలీ ప్లేస్, మీరు దండం పెట్టుకోవాలంటే గుడికెళ్ళాలి, కానీ నా ఇల్లే నాకు గుడి లాంటిది। గుడైనా చెత్త కుప్పైనా రెండు ఒక్కటే మాకు। ఈ టైప్ లో నన్ను ఇన్సల్ట్ చేసినందుకు నీ మీద డిఫమేషన్ కేసు పెడతాను, జాగ్రత్త। వెళ్ళి మర్యాదగా నీ హైయర్ అఫీషియల్స్ తో మాట్లాడు, కాదు వాళ్ళు నీతో మాట్లాడతారు, దాన్ని సిన్సియర్ గా ఫాలో అవ్వు। పో ఇదేవో మామూలు మనిషి అయి ఉంటే ఈ పాటికి తల కిందలుగా వేలాడదీసేదాను కదా। డీసీ ఆఫీస్ నుంచి 4 ఫోన్లు వచ్చాయి, అదే మధ్యలో వాడు తమ్ముడు వచ్చాడుగా, తలుపు తెరిచి జ్యూస్ కావాలా వద్దని అడిగి వెళ్ళాడే, ఈ పాటికి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ రసగుల్లాలు ఇచ్చుంటాడు। ఆవిడగారే, హలో। హలో మేడం, ఐసే చోటే లోగం కే లియే క్యూ ఇత్నా గుస్సా, అల్టిమేట్లీ వి ఆర్ ద పవర్ హోల్డర్స్, మై అభి జాకే ఇసే డీల్ కర్తా హూ, ఆప్ టెన్షన్ మత్ లేనా। ఆ ఇక్కడే ఉన్నారు, ఇవ్వమంటారా? ఇవ్వండి, వన్ సెకండ్ మేడం। Yes, ma'am. Immediate office karandi. Okay. Congrats. నీ ఎవిడెన్స్ అన్ని తీసుకెళ్లి జైన్ గుడి హుండీలో పడాయి, అలాగే తిరిగి వచ్చేటప్పుడు నువ్వు కూడా నోటికి ఒక గుడ్డ కట్టుకుని వచ్చాయి। సారీ సార్, సార్ చూస్తామంటా। Where's your cap? Forgot. నీకు ఆటోమొబైల్ ఫినాన్సర్ కి అసలు ప్రాబ్లం ఏంటి? పర్సనల్ గా ఏం లేదు, జస్ట్ ఎంక్వైరీ। ఈవిడేం ఘనకార్యం చేసిందో తెలుసా? ఒక అబ్బాయి నేనే అమ్మాయిని పాడు చేశానని ఒప్పుకున్నాడు, ఆ అమ్మాయి కూడా అదే చెప్తోంది, ఆ తర్వాత కూడా అమ్మాయి వాళ్ళ మావయ్యని కొట్టి ఒక డాక్టర్ ని కొట్టి ఆ ఫినాన్సర్ కి అగేన్స్ట్ గా స్టేట్మెంట్ తీసుకుంది। బట్ డిఎన్ఏ రిజల్ట్ మ్యాచ్ అవ్వలేదే। అవన్నీ నాకు అక్కర్లేదు, బేసిక్స్ తెలుసా మీకు? ఏ ఒక బ్లడ్ టెస్ట్ అయినా 3 times చేయాలి। Repeat the blood test for the boy again. But repeating the blood test will have the same result, no? Do as I say. అసలైన అక్యూస్ని వదిలేసి సొసైటీలో ఒక పెద్ద మనిషి ఇంట్లోకి దూరి ఎంక్వైరీ అన్న పేరుతో అట్రాసిటీ చేశారు। ఇలా చూడు, ఏనుగు నడిచేటప్పుడు 4 చీమలు చనిపోవటం విధి, దాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ పవర్। ఆ పరిస్థితిలోనే అబ్బాయి అమ్మాయి ఉన్నారు, నీకు అన్ని విషయాల్ని నేను డీటెయిల్డ్ గా చెప్పలేను, అర్థం చేసుకో। ఎక్స్క్యూజ్ మీ, బట్ ద బాయ్ ఇస్ ఇన్నోసెంట్, నో? హలో, డోంట్ టాక్। బాగా చదువుకుని పోస్టింగ్కి వచ్చేసామన్న పొగరా? I know who I should pass on this case to. Now I'll send a 3rd memo to your higher officials. నీలాంటి వాళ్ళకి అదే కరెక్ట్. రేపు మార్నింగ్ 10 నీ సస్పెన్షన్ ఆర్డర్ రెడీగా ఉంటుంది, వెళ్ళి కలెక్ట్ చేసుకో। ఇక నువ్వు వెళ్ళొచ్చు, పో। ఏంటమ్మా నువ్వు వచ్చినప్పటి నుంచి మా మేడం ని టెన్షన్ పెడుతున్నావు, ముందు ఇక్కడి నుంచి పోమ్మా। మేడం మేడం ప్లీజ్ మేడం, కోర్టు కేసును వెళ్తే మా బిజినెస్సే లాస్ అవుతుంది, మేం వడ్డీకి డబ్బు ఇచ్చి వ్యాపారం చేసేవాళ్ళం, ఆల్రెడీ మా దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు మేము ఎప్పుడు పోతామా అని ఎదురు చూస్తున్నారు। ఈ విషయం మాత్రం బయటికి తెలిస్తే ఒక్క పైసా తిరిగి రాదు మేడం, పైన ఇవ్వాల్సిన వాళ్ళందరికీ నేను ఇచ్చేశాను, అందరూ కోఆపరేట్ చేస్తామన్నారు। డీసీ మేడం మీతో చెప్పే ఉంటారనుకుంటాను, జరిగిందేదో జరిగింది అనుకుందాం, దాన్ని మన మధ్యే దాచేద్దాం, ఆ పిల్లకి ఎంత కావాలన్నా డబ్బు ఇస్తాను, సెటిల్ చేసేయండి ప్లీజ్ మేడం। మీకు మిమ్మల్ని డీసీ పిలుస్తున్నారు, మీకెంత కావాలో చెప్పండి, ప్రాపర్టీయా క్యాషా ఇట్స్ యువర్ విష్, ఇకపోతే మీ సస్పెన్షన్ ఆర్డర్ గురించి ఏం దిగులు పడకండి, దాన్ని నేనే క్యాన్సిల్ చేయమంటాను। ఏం చేయలేం, ఇదొక సిస్టమ్, ఈ సిస్టంలో డీసీ ఉందే, తను కేవలం మీడియేటరే, ఈ పాడికి డీల్ అయిపోయి ఉంటుంది, ఈ డబ్బుందే మీతేం లాంటిది, అధపాతాళం వరకు ప్రవహించి మొత్తం నాశనం చేసేస్తుంది। ఇంకేముంది, రేపు ఉదయం 10 నీకు సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది, ఆ తర్వాత నిమిషమే ఈ కేసుని ఇంకొకరి చేతికి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు, మళ్ళీ ఆ పిల్లాడికి బ్లడ్ టెస్ట్ చేసి ఆ బిడ్డ వాడికే పుట్టిందని రిపోర్ట్ రాయించి మొత్తం కేసునే మూసి పారేస్తారు, ఇదే రియాలిటీ షో। ఆ తర్వాత చంటి బిడ్డతో ఆ పిల్ల, బయటికి వచ్చాక ఆ పిల్లాడు ఏమవుతారని ఎవ్వరికీ దిగుల్లేదు। అంతెందుకు, నేను నిన్ను కలిపే అంటున్నాను। ఏంటి? తిన్నగా విషయానికి వస్తాను, ఇప్పుడు ఆ పిల్లకి న్యాయం జరగాలంటావా లేదా మంచి జరగాలంటావా?
ఏమంటున్నారు? రేపు ఉదయం 10 గంటల తర్వాత నువ్వు తలుచుకున్న ఆ కేసులోకి రాలేవు. ఆలోగా నువ్వు చేయగల ఒకే ఒక మంచి పని, వాళ్ళు ఏమంటున్నారో ఎంత ఇస్తానంటున్నారో తీసుకుని ఆ పిల్లకిచ్చే, దాంతో వాళ్ళు ఎలాగో బతికేస్తారు. ఏంటి సెటిల్మెంట్ చేస్తున్నారా? చెప్పేది విను, నా అనుభవంతో చెప్తున్నాను. ఇదిగో ఏ జాన్సీ, ఒక్క నిమిషం. హాయ్ ఆంటీ. హాయ్. థ్యాంక్ యూ. బాయ్. అటుపక్క వెళ్ళాడుకోమా. ఓకే డాడ్. నేనేమీ తప్పుగా అనలేదు కదా. మీ కూతురే కదా, చూస్తుండగా ఎదిగిపోయింది. మీకు ఆడపిల్ల ఉంది, జాగ్రత్తగా ఉండాలి.